మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఏదో ఒక వస్తువు కింద పడి పగిలిపోయి ఉండటంతో మిత్ర దానిని తీయటానికని కిందికి వంగుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మిత్ర గారు మీరు ఆగండి నేను తీస్తాను కదా అని ఆ గాజు పెంకుల్ని తీస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర చాలా కోపంగా ఇలా చేసి నా కన్సర్న్ పొందుతామని అనుకుంటున్నావా అని మిత్ర అంటాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మిత్ర అంటుంటే మీకు ఏమీ కాకూడదు మీకు గాయం అవ్వకూడదని నేను ఇలా చేస్తున్నాను అని లక్ష్మి చెప్తే నాపై నీకు అంత జాలి ఉందా అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు నాపై మీకు ఎలాగూ లేదు కదా అని లక్ష్మి అంటుంది దాంతో మిత్ర ఏమీ మాట్లాడకుండా తీస్తున్న లక్ష్మి వైపే చూస్తూ ఉంటే లక్ష్మికి ఆ గాజు పెంకు గుచ్చుకొని గాయం అయిపోయి రక్తం కారుతూ ఉంటుంది దాంతో లక్ష్మి వెలువెల్లాడిపోతూ అబ్బా అని అరుస్తూ ఉంటుంది వెంటనే మిత్ర లక్ష్మి అంటూ లక్ష్మి చేతిని పట్టుకొని లక్ష్మి వేలిని నోట్లో పెట్టుకుంటాడు అలా మిత్ర ఉన్న పలంగా తన ప్రేమని లక్ష్మిపై వ్యక్తపరుస్తూ చూపిస్తూ ఉండటంతో లక్ష్మి షాకింగ్గా మిత్రవైపు అలాగే చూస్తూ ఉంటుంది లక్ష్మి అలాగే నోట్లో వేలు పెట్టుకొని ఉన్న మిత్రవైపు చూస్తూ ఉండటంతో అప్పుడే మిత్ర కాస్త తేరుకొని లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా లక్ష్మిపై తనకు ఉన్నది ప్రేమ అని కోపం కాదని మిత్ర అర్థం చేసుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం